मानो समझ चंगाई करता है मानो ना बलमंता नी नया ना बलमंता नी नया ना बलमंता नी I'm
സ്നേഹം നീവേനയ്യ, പ്രിയുണവും നീവേനയ്യ, സർവസ്വം നീവേനയ്യ, നാ ബലമന്താ നീവേനയ്യ, നാ ബലമന്താ നീവേനയ്യ, ప్రతి వ్యక్తికి కూడా ఒక కారణం ఉంది. మీరు ఆ రోడ్లో ఉంటున్నారంటే మీరు ఎందుకో ఆ కారణం, ఆ ఇంట్లో ఉంటున్నారంటే ఏదో కారణం ఉంది. కారణం లేకుండా మీరు ఏది కూడా అయినా చేయడం. నెబుకద్నెజర్ చెప్పాడు కదా, ఆయన అంట భూలోకానికి రాజు, భూమి మీద తనకి ఇష్టమైంది ఆయన జరిగించుకోగలిగిన దేవుడు. అల్పులను కూడా ఆయన అధికారంలో లేకపోతే ఆ యొక్క రాజ్యం ఇచ్చే దేవుడు ఆయన. ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. చెయ్యి పట్టుకుని ఇది చేసావని చెప్పి అడిగే సామర్థ్యము ఎవరికీ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరవండి. యెషయా గ్రంథం 45:2 ఈ విధంగా రాయబడింది. నేను మీకు ముందుగా పోవచ్చు. ఈ ఉదయకాలం ప్రభు మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు భయపడొద్దు. ఒక సత్యాన్ని చెప్తున్నా వినండి జాగ్రత్తగా, ఇది మీ బుర్రకెక్కించుకోండి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే ప్రభును సొంత రక్షుడుగాను స్వీకరించావో, ఆ రోజు నువ్వు దేవుని యొక్క కుటుంబంలో ఒక మెంబర్గా నువ్వు మార్చబడ్డావు. మెంబర్ కాదు, నేను అంటాను కుటుంబ సభ్యుడిగా నువ్వు మారిపోయావు. ఆ రోజు నుంచి నువ్వు ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. మీరు ఎవరి కుటుంబం చెప్పండి, నమ్ముతున్నారా? ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా ఆయన పిల్లలు అవటానికి ఆయన ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, సాతానుగాడు నీ చెవిలో ఇన్ని అబద్ధాలు చెప్పినా, నువ్వు మాత్రం ఎవరు బిడ్డవంటే దేవుని బిడ్డవు. నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నువ్వెవరు? మహాదేవుని యొక్క కుటుంబ సభ్యురాలవి, కుటుంబంలో ఒక బిడ్డవు నువ్వు. నీ తండ్రి ఎవరు? దేవాది దేవుడు. ఒక కుటుంబంలో మీ పిల్లల్ని మీరు ఎంత బాధ్యతగా పట్టించుకుని వారి కొరకు క్యారేజీలు కడుతూ వారి కొరకు వారికి కావలసిన బట్టలు కానీ అన్నీ కూడా సమకూర్చి ఏ విధంగా అయితే ఎంత బాధ్యతగా, పండుగ వస్తుంది అనుకోండి, అమ్మో రేపు పిల్లలకి బట్టలు కొనాలి మనం, డబ్బులు జాగ్రత్తగా దాయాలి, అమ్మో రేపొద్దున మా పిల్లకి పెళ్లి చేయాలి, అమ్మో డబ్బులు లేకపోతే ఎట్లా ఎక్కడ తెచ్చుకుంటాం, లేకపోతే రేపొద్దున అమ్మో మా పిల్లలు కాదు పిల్లల పిల్లలు కూడా, అమ్మో మనవడు పుట్టినరోజు వస్తుంది, ఆడు ఎప్పటి నుంచో సైకిల్ సైకిల్ అంటున్నాడు, సైకిల్ కొనాలి, లేకపోతే ఆడికి ఏదో ఉంగరం పెట్టాలి, ఏదో. ఒక తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మన బిడ్డల కొరకు మనం ఎంతో ఆలోచిస్తాం. ఈరోజు ఒక ఉదయకాల ఒక ప్రశ్న, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఆరాధిస్తున్న నీ తండ్రి, నిన్ను కుటుంబంలోకి ఆహ్వానించిన నీ తండ్రి, నిన్ను కుటుంబ సభ్యురాలుగా చేయటం కొరకు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని కూడా లెక్క చేయకోకుండా నిన్ను కుటుంబ సభ్యుడుగా సభ్యురాలుగా చేసిన ఆ తండ్రి నిన్ను విడిచిపెడతాడా? అది ముందు మీ బుర్రకెక్కించుకోండి. అది ఈ లోకంలో తండ్రులు నిన్ను విడిచిపెట్టేయచ్చు, ఈ లోకంలో తండ్రులు నిన్ను మీద చికాకు పడవచ్చు, ఈ లోక తండ్రులు నీ మీద పగబట్టి నిన్ను చంపేయచ్చు, ఈ లోక తండ్రులు పిల్లల్ని అందరిని చంపి కొంతమంది అట్లా ఉంటున్నారు, కానీ పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. ఆయన నీ భయాలన్నీ పోగొట్టేవాడు, ఆయనే నీకు సమృద్ధి ఇచ్చేవాడు, ఆయనే. ఆయన కుటుంబంలో నువ్వు ఉన్నంతకాలం కుటుంబానికి బయట ఉంటే ఎవరు ఏమీ కూడా తప్పిపోయిన కుమారుడు మనకు తెలుసు. కుటుంబం దాటి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి ఏమీ కూడా చేయలేకపోయాడు, పందులు పొట్టు తినే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎంతో దుర్మార్గపు పరిస్థితిలోకి వెళ్ళాడు. కానీ మళ్ళీ ఎప్పుడు కుటుంబానికి వస్తానికి ఇష్టపడ్డాడో తన పోగొట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ ఏమైపోయింది తెలుసు? తండ్రి సమగ్ర ఒక విందు చేశాడంట. పెద్దవాడు కొంచెం నచ్చలేదు, ఇదేంటి తప్పిపోయిన వచ్చిన వాడికి విందు చేయటం ఏంటి, ఇంతకాలం నేను ఆయనతో ఉంటే ఏనాడు కూడా ఒక గొర్రెనో అది కోసుకోమని ఏమి చెప్పలేదు,
ఆయన మైండ్ మెచ్యూర్ కాలేదు, ఉన్నవన్నీ ఆయనవే కోసుకుంటే ఆయన ఏమని తప్పిపోయి వచ్చిన వాడికే కోస్తున్నప్పుడు నువ్వు తప్పిపోకుండా తండ్రితో ఉంటే తండ్రి నీకు చేయడా? కాకపోతే వాడు అసూయపడ్డాడు, ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది, ఒక బిటర్నెస్, ఒకలాంటి బాధ వేదన వచ్చేసింది ఇలాగా. కానీ ఒక తప్పిపోయి అన్ని పాడైపోయిన మళ్ళీ దేవుని ఫ్యామిలీకి రాగానే దేవుడు ఎంతగానో ఆయన ఆ తండ్రి ఎంతో ఆదరించి, వాడైతే ఎందుకు వచ్చాడు, పనోడుగా ఉండడానికి వచ్చాడు. తండ్రి అన్నాడు, దర్శన నువ్వు పనోడివి కాదయ్యా, నువ్వు బానిసవు కాదు, నువ్వు ఎప్పటికీ నా కుమారుడివే అని చెప్పి మళ్ళీ ఆ ఉంగరం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు. విందు చేసి తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ నాకు దొరికాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఒక సత్యం ఏంటంటే, నువ్వు దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగాను ఉన్నావు, కుమార్తెకి సభ్యుడు అన్నాను, రక్త సంబంధిగాను ఉన్నావు. ఓ, ఆయన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు, కన్నాడు. కాబట్టి నీ దేవుడు నీకు ముందుగా పోవును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడైనా వెళుతున్నప్పుడు తండ్రి ముందు వెళ్తారు, తర్వాత ఏం చేస్తారు పిల్లలు తండ్రిని, డాడీ నువ్వు ముందు వెళ్ళి తర్వాత మేము వస్తాం వెనక, నువ్వు ముందు నడువు, నీ అడుగుల్లో మేము ఏం చేస్తాం అడిగి. ఇక్కడ అంటున్నాడు ఏమో తెలుసా, నేను నీకు ముందుగా పోవచ్చు. ఈ ఉదయకాలం ప్రభు మనకు ముందుగా వెళుతున్నాడు, ఈ ఉదయకాలం ప్రభు మనకు ముందుగా వెళుతున్నాడు, ఈ నెలలో ప్రభు మనకు ముందుగా వెళుతున్నాడు. ఓ, మనం బ్రతికినంత కాలం ప్రభు మనకు ముందుగానే వెళుతున్నాడు. నువ్వు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి, నా ప్రభు నాకు ముందుగానే వెళుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు ముందుగా పోవచ్చు. ఏమన్నాడు తెలుసా, మెట్టగానున్న స్థలములను నేనేం చేస్తాను, నీకు ఆటంకంగా ఉన్న స్థలాలన్నిటిని నేనేం చేస్తాను, మెట్టగా అంటే ఎత్తుగా, లేకపోతే రాళ్లతో, నువ్వు నడవలేని పరిస్థితి, నువ్వు వెళ్ళలేని పరిస్థితి, ఎంతో నువ్వు ఎక్కలేని పరిస్థితి ఉన్న వాటన్నిటిని నేనేం చేస్తాను, నువ్వు సరాళం చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు దారి ఏర్పాటు చేస్తాను. ఎర్ర సముద్రం వచ్చింది, ఎవరు దారి ఏర్పాటు చేశారు? యోర్ధాన్ నది వచ్చింది, ఎవరు దారి ఏర్పాటు చేశారు? ఎరుకో కోటగోళ్ళు వచ్చింది, ఎవరు దారి ఏర్పాటు చేశారు? ఎటువంటి సమస్యలు వచ్చినా మన దేవుడు మన కొరకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ కూడా ఆయన సరాళం. అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఒక అర్థమయ్యే ఒక పిక్చర్ నేను ఇస్తాను. ముఖ్యమంత్రి గారు వస్తుంటే ముందు ఏమవుతుందో తెలుసా, ఆయన వ్యాన్కు, ఆయన జీపుకి, ఆయన కాన్వాయ్కి ముందు కొంతమంది పోలీసు వాళ్ళు వ్యాన్ వేసుకుని హారన్ పెట్టుకుని కుయ్ 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 అనుకుంటా రోడ్డు మొత్తాన్ని ఏం చేస్తారో తెలుసా, క్లియర్ చేస్తారు. అంటే నువ్వు వెళుతూ ఉంటే నీకు ముందుగా దూతలు వెళుతూ నీకు అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని కూడా ఆయన ఏం చేస్తుంటాడు, క్లియర్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కుటుంబ బిడ్డగా నువ్వు మార్చబడ్డావో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క మార్గం అంతటి కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నాడు, ఆయన వెళుతుంటే మార్గం సరళం చేశాడా లేదా? 16 మంది రాజు అందరూ అనుకున్నారు, మేము 4 గోడల మధ్య బంధించి పెట్టేశాం పేతురుని, ఇంకెవడు రక్షించలేడు అనుకున్నారు. అలాగే నెబుకద్నెజర్ అనుకున్నాడు, షడ్రకు మేషకు అభ్యర్థగోల్ని నా నుండి తప్పించేవాడు ఎవడో లేడని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, అగ్నిలో కూడా వాళ్ళకి మార్గం ఏం చేశాడు, ఆయన సరళం చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వీళ్ళు వెళ్ళి అగ్నిలో పడక ముందే, వీళ్ళు పడటం ఆలస్యం, వెంటనే దేవుని సన్నిధి 4వ వ్యక్తి వాళ్ళతో ఏం చేశాడో తెలుసా, సంచరి. అంటే ప్రభు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు షడ్రకు మేషకు అభ్యర్థగోల కొరకే కాదు, లేకపోతే జైల్లో ఉన్న పేతురికి దూతను పంపించినట్లుగా కాదు, మన జీవితాల్లో కూడా మనకు ముందుగా ఎవరు వెళ్తున్నారు, మన దేవుడు మనకు ముందుకు వెళుతూ ఉన్నాడు, మనకు అడ్డుగా ఉన్న వాటిని ఆయన క్లియర్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయన క్లియర్ చేయలేదంటే ఆయన చిత్తం ఏంటి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతే కదా, ఆయన క్లియర్ చేయలేదంటే ఏంటి, ఆయన చిత్తమే. మొన్న ఒక పాస్టర్ గారు యువబాబు గురించి ఎన్ని చెప్తే వచ్చారు గొడవల నుంచి. ఒక ఆమంట 21 రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంది ఇంట్లో, ఆమె రైల్వేలో ఉద్యోగం చేస్తుంది,
ఇరవై ఒక్క రోజు అందరు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన ముగించింది, భోజనాలు పెట్టుకుంది అందరికీ. నెక్స్ట్ రోజు ఉద్యోగానికి వెళుతుంది. వెళుతుంటే రోడ్డు దాటుతుంటే లారీ వచ్చి గుద్ది అక్కడ పడి చనిపోయింది. ఆ లారీ ఎక్కేసింది. ఆ పాస్టర్ గారు నాతో చెప్తున్నారు, ఇప్పుడు ఏమంటారు పాస్టర్ గారు చెప్పండి, ఇరవై ఒక్క రోజు అందరు ఇంటికి వెళ్ళి మొర్ర పెట్టావే, భోజనాలు లాస్ట్ రోజు అందరికీ భోజనాలు చేసింది, మళ్ళీ ఉద్యోగానికి వెళుతూ ఉంటే అలా యాక్సిడెంట్ జరగడం ఏంటి అంటే తెలుసా, ఆ ఇరవై ఒక్క రోజు ఆమెను సిద్ధపరిచాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. నిజంగా ఈ వాక్య ప్రకారమే దేవుడు ఏం చేయాలి, తప్పించాలి. నీ రాకపోకల యందు యెహోవా నీకేం చేస్తాడు, తోడు కావలిగా ఉంటాడు. నీకు ముందుగా ఆయన వెళుతూ మెట్టగా ఉన్న సరాళములు అన్నిటిని ఏం చేస్తాడు, సరాళం చేస్తాడు. ఆయన మన దేవుని కుటుంబంలో ఉన్న ఆయన బిడ్డలను ఆయన ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు. ఇప్పుడు షడ్రకు మేషకు అభిజ్ఞలు కాచి కాపాడాడా లేదా, ఆయన కాచి కాపాడాడు. తన నామానికి మహిమ తెచ్చుకు తన బిడ్డలు విడిచిపెట్టలేదు. నా వల్ల కాదని వదలలేదు ఆయన. యాకోబు మోసం చేసి వెళ్ళిపోయినా సరే దేవుడు ఆయనతో ఉన్నాడు. ఏసేపు అన్నలు తృణీకరించి చంపాలనుకున్నప్పటికీ పరాయి దేశంలోకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి ఆయన వదిలిపెట్టిందా, వదిలిపెట్టలేదు. అందుకే మోషే ఏమంటాడు తెలుసా, నిర్గమాకాండం 33:14 ఏమంటాడు తెలుసా, అందుకు ఆయన మోషే చెప్తాడు, అయ్యా నీ నేను రాను మీతో అని చెప్తే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. నా సన్నిధి నీకు ఏం చేసిందో తెలుసా, తోడు. నిర్గమాకాండం 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన మనకు ముందుగా వెళ్ళే దేవుడు. మెట్టగా ఉన్న స్థలములను ఆయన సరాళము చేసే దేవుడు. సరాళం అంటే చాలా ప్లెయిన్గా, ఏ ఇబ్బంది లేకుండా సునాయాసంగా ఈ నెల సునాయాసంగా గడపడానికి, ఈ సంవత్సరం సునాయాసంగా గడపడానికి. అట్లాగే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నడిపిస్తాడు. ఆయన కుటుంబ సభ్యులు మనం, ఆయన కుటుంబంలో బిడ్డం మనం. మనల్ని ఎన్నుకున్నాడు ఆయన, ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అనుమాన పడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత ఏమంటున్నాడు తెలుసా, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎటువంటి భయంకరమైన ద్వారాలు మూయబడ్డ వాటిని అన్నిటిని నేను ఏం చేస్తాను తెలుసా, నువ్వు పగలగొట్టొద్దు, నేను పగలగొడతాను. కొన్నిసార్లు కొన్ని హృదయాలు ఎలాగుంటాయంటే ఒక ఇత్తడి తలుపులాగూడదు. ఎంత చెప్పినా వినరు. అయ్యా ఉదయకాలం రాయి, ఆ ప్రార్థనకి రాయి అంటే ఏ వెళ్ళు ఎండను లేపు. కొంతమంది బుద్ధి మారదు, వాళ్ళ స్వభావం మారదు. ఎంత ఏడు ఆ కొంతసేపు ఊరికే కనికరించినట్టుగా నటిస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా, మళ్ళీ మామూలే. అలాంటి బండబారిపోయిన హృదయాలు, అలాంటి భయంకరమైన ఆ ద్వారం తెరవబడాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా, మనకు ముందుగా వెళ్ళి ఆ యొక్క ద్వారాలన్నిటిని కూడా ఆయన తెరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను నేను ఏం చేస్తాను తెలుసా, విరగొడతాను. నేను ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యో నా భర్త మారు, జీవితంలో చాలా మార్పు వచ్చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, మార్పు వచ్చింది, రూపాంతరం వచ్చింది. అలా రాగా 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 ప్రభు యొక్క స్వభావము, ప్రభు యొక్క ఆలోచనలు ప్రతీది కూడా పగిలిపోయి, మన శరీరంతో కట్టబడిన పెంకులన్నీ పగిలిపోయి లోనున్న ఆత్మకార్యం ఏం చేస్తుంది తెలుసా, బయటకు వస్తుంది. అందుకే మీరు చెప్పండి మీ యొక్క యజమానులతో, ఏమండి రండి, ఖచ్చితంగా మీరు ప్రార్థన. నేనైతే కరెక్ట్గా, నాకైతే లేట్ ఇష్టం ఉండదు. అందరికన్నా ముందు వచ్చి నేను అన్నీ చేసుకుని కూర్చోండి. ఎందుకు తెలుసు, ఒక ఇది మీకు తెలియదు, మనకు సీరియస్ పని. ఒక పని కొరకు నన్ను బ్రతికించాడు దేవుడు. ఒక పర్పస్ ఉంది. ఈరోజు ప్రార్థిస్తున్నాం, దీనివల్ల గొప్ప మేలు ఈ ప్రాంతంలో రాబోతుంది, ఈ పట్టణానికి గొప్ప మేలు రాబోతుంది. అయ్యో ఇదిగో దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములు దిట్టపరచటానికి ఎవడైనా నిలవదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఎంత విచారించినను ఒక్కడ కూడా కనపడదు. ఈరోజు మనం కనబడుతున్నాం, ప్రభువా మేమున్నాం, మా జనరేషన్ కొరకు, మా తరము కొరకు మేము నిలబడుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన తరములో మన కొంతమందిని,
మన తరములో మన లైఫ్ స్పాన్ లో లేదా మనకిచ్చిన ఆయుష్లో కొంతమంది కొరకు ప్రార్థించి రక్షించుకునే కృప ఆశ తృష్ణ మనకి హృదయంలో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి మనం సంతోషించాలి. కానీ కొంతమంది అయితే లేదు 5 గంటలకు వెళ్ళొచ్చులే ఏంటి పెద్ద కంగారు, ఏంటి కంగారు, ఏంటి నీ గుండె నొప్పి వచ్చినప్పుడు పక్క నుండి భార్య అనాలి గుండె నొప్పి అమ్మో అమ్మో వెళ్ళొచ్చిన టెన్షన్ పడతావేంటి నువ్వు ఎలా ఉంటుందంటారు అప్పుడు. కొంతమందికి నువ్వు బాగున్నావేమో సమయానికి ఎంతమంది ఏమో ఎవరు చూస్తారో తెలియదు. ఈ మెసేజ్ ఎవరి జీవితాన్ని బాగు చేస్తుందో తెలియదు. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఆ స్క్రీన్ కవతల ఏం జరుగుతుందో. ఎన్నో కొన్ని వందల వేల లక్షల మంది వాళ్ళ గృహాల్లోకి వెళుతుంది. వాళ్ళు చూసి ఏ మాట వాళ్ళు బలపరుచుద్దో మనకు తెలియదు. వాటి జవాబులు పరలోకంలోనే మనం చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే సోమరిగా చెడ్డ దాల్చుడుకు ఉండకూడదు, ఎలర్ట్గా ఉండాలి. ఆత్మలో ఏముండాలో తెలుసా, ఆ ఎలర్ట్నెస్ ఉండాలి, వివేచన ఉండాలి. ఇంకా కొంచెం పడుకుంటా, ఇంకా నిద్రిస్తా, పర్వాలేదులే. నో 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 నో, మీరందరూ వచ్చారు, నేను ఎప్పుడుకో వస్తే ఎట్లా ఉండదు మీ దృష్టిలో. ఒకసారి మనలో అనుకుందాం, వచ్చారా పర్లేదు, అట్లా ఉండకూడదు కదా. నాయకుడు అనేవాడు ఏం చేయాలి, నాయకు స్థానంలో ఉన్నవాళ్ళు ముందు ఉండాలా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకని చెప్తున్నా నేను మీకు ముందుగా పోవచ్చు, మెత్తగానున్న స్థలములను సరళము చేసేదను, ఇదిగో ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగ్గొట్టేదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నిజంగానే మీరు చూస్తే పాస్టర్ గారు ఇత్తడి తలుపులు ఇనప గడియలు విరగ్గొట్టారంటే పేతురుని దేవుడు ఆ ఇనప ద్వారం అంటే తనంతట తానే ఏమైపోయింది తెరుచుకో. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన మెట్టగా ఉన్న స్థలములు ఆయన సరళం చేస్తాడు. ఇత్తడి తలుపులను ఇనప గడియలను ఏం చేస్తాడు తెలుసా. అంతేకాకుండా మూడో వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును. ఒక మంచి మాట చెప్తున్నా వినండి, మనం ఈరోజు ఉదయం మనం చేసే పనిని తెలుసా, అంధకార స్థలములో ఉంచిన ధనాన్ని రహస్య స్థలములో ఉన్న నిధులను మనం ఏం చేస్తున్నాం తెలుసా, తవ్వుకుంటున్నాం. ఇక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నాయి. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావంటే నీ కొరకు దాచిపడి ఉన్న మేలు నువ్వేం చేస్తున్నావు తెలుసా, సంపాదించుకుంటున్నావు, స్వతంత్రించుకుంటున్నావు. ఈరోజు నా సంతోషం నాది, ఈరోజు సమాధానం నాది, ఈరోజు ఆరోగ్యం నాది, ఈరోజు దేవుని కృప నాది, ఈరోజు అంధకారం నా కొరకు దేవుడు సిద్ధపరచి వచ్చిన మేలులన్నీ నావే అని చెప్పి తీసుకుని నువ్వేం చేస్తున్నావు తెలిసి ఉదయకాలం ఇంటికి వెళుతున్నావు. ఈరోజంతా ఆ మేలులతో నువ్వు తృప్తి పరచబడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ ఉదయ కాలంలో ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే నష్టమేమీ రాదు. ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే నువ్వు ఓడిపోవు. ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు నీకు ముందుగా వెళతాడు. అంతేకాదు మెట్టగా ఉన్న స్థలంలో నీకు సరాళం, నీకు ఇబ్బందిగా ఉన్న ప్రదేశాలన్నిటి నీకు అనుకూలంగా మార్చేస్తాడు. అయ్యో నీకు కష్టంగా ఉన్న ప్రదేశాలన్నిటిని ఓ నీకు సాఫీగా వెళ్ళే జీవితంగా చేసేస్తాడు. అయ్యో ఈ బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను, అయ్యో ఈ కుటుంబాన్ని నేను లాగలేకపోతున్నాను, అయ్యో ఈ భర్తతో నేను ఏగలేకపోతున్నాను, అయ్యో ఈ పిల్లలకు బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు నాకు ఎంతో అడ్డుగా ఉన్నారు, అయ్యో నా మార్గానికి ఎంతో అడ్డుబండలుగా ఉన్నారు, వీళ్ళ వల్ల నేను ఎంతో అవమానం కలగాల్సి వస్తుంది, వీళ్ళ వల్ల నాకు ఎంతో రోదన కలుగుతుంది, వీళ్ళ వల్ల నాకు ఎంతో వేదన కలుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా, అమ్మా నువ్వు భయపడొద్దు, నా సన్నిధిలో నువ్వు ప్రార్థించు. అయ్యా నువ్వు భయపడొద్దు, నా సన్నిధిలో నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తే నేను నీకు ముందుగా వెళతాను, నీకు అడ్డుగా ఉన్న వాటినన్నిటిని తీసివేసి నీ మార్గమును నేను సరళం చేస్తాను. అంతేకాదు ఇత్తడి తలుపులను ఇనప గడియలను నేను విరగ్గొడతాను. అంతేకాదు రహస్యంలో ఉన్న నిధులను మరుగైన ధనాన్ని నేను నీకు
ఇస్తాను. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం అండి. ఈరోజు ఆ మాటలు పట్టుకుందాం. ప్రభువా, ఇదిగో నేను బయలుదేరి వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను నాయన, నాకు ముందుగా నువ్వు వెళ్ళాలి. ఇదిగో ప్రభువా, నా మార్గం సరళం చేయాలి. ఇదిగో నాయన, నేను నష్టపోకూడదు, పనిచేసి నేను నష్టపోకూడదు, పనిచేసి నా యొక్క ధనాన్ని వాళ్ళు ఎగ్గొట్టకూడదు నాయన. నాన్న కష్టం నా దగ్గరికి రావాలి నాయన. ఇదిగో నా కొరకు దాచి ఉంచిన నిధిని నువ్వు నాకు దయచే, దాచి ఉంచిన వాటిని నాకు దయచేయమని ప్రభు దగ్గర మనం అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొక మాట నేను చదివి ముగిస్తున్నాను. యెషయా 58:11 ఏముందో తెలుసా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలే, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలే అంట ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మనల్ని నడిపించేవాడు, నిలబెట్టేవాడు, సహాయం చేసేవాడు. ఆయన మన ముందుగా ఉండి నడిపిస్తాడని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.